కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామంలో కోనసీమ ఆహార నిధి 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ఇరుసుమండ గ్రామంలో ఉచిత మద్యక చలివేంద్రంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వేరంచట్టి సతీష్ తల్లిదండ్రులు ప్రారంభించారు. కోనసీమ ఆహార నిధి వ్యవస్థాపక అధ్యక్షుడు వేరంచట్టి సతీష్ ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి మరియు కోనసీమ ఆహార నిధి సభ్యులను దుస్సాలతో సత్కరించి శ్రీమతి డొక్కా సీతమ్మ పురస్కారాలను అందజేశారు. అలాగే పేదలకు నిత్యావసర వస్తువులను దుప్పట్లను పంపిణీ చేసి రోడ్డు పక్కన ఉంటున్న చిరు వ్యాపారులకు పెద్ద గొడుగులను అందజేశారు. పలువురు ప్రముఖులు ఈ సేవా కార్యక్రమాల పట్ల వేరంచట్టి సతీష్ను అభినందించారు. ओके अल डाउन ये मन को तो स्टेप हो एंड सीजन का वाला सर मेरे को उधर लो आ इला छोड़ सर ఆర్గానిక్ ప్రసాద్ గారి యొక్క కోరిక తోటి ఆత్మీయులందరూ కూడా ఈ గణమాన సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడి గురించి అంటే సార్ 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 చాలా పూర్వజన సుకృతంగా వీళ్ళు భావిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. రాజ్ కుమార్ ఉడయార్ గారు, కడప సురేఖ మేడం గారు, సమయమంత్ర శ్రీనివాస్ కుమార్ గారు, అలాగే విజయూరి నాగసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆసాదు సూర్యనారాయణ గారు, మురుగులమ్మ తల్లి ఆఫీసులు డాక్టర్ సీతమ్మ గారి దివ్య ఆశీస్సు తోటి సార్ అమ్మాయి గురుగారు మీరు కూడా ఎదురండి. నేను అక్కలేదు సార్, నేను కూడా సార్ రైట్ సార్ అన్నది సార్ ఓకే. కోనసీమ ఆహార నిధి 2018 ఏప్రిల్ 15 తేదీన అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రతి ఆదివారం అంగార్తులు తమకు తోచినంత పంపిణీ చేయడం ఆహార నిధి ప్రస్థానం మొదలైంది. అనతికాలంలో అందరి మనల్లో పొందుతూ సేవా కార్యక్రమాలతో ముందు కొనసాగింది. 2018 ప్రపంచ ఆకలి దినోత్సవం పురస్కరించుకొని 1500 మంది పైగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు కోనసీమ వ్యాప్తంగా ఆహార పంపిణీ చేయడం జరిగింది. 2018 కేరళ వరదల సహాయంలో సాయి విశ్వాస హాస్పిటల్ మరియు జేడీ ఫౌండేషన్తో కలిసి 13 టన్నుల ఆహారాన్ని ఇంకా 1 లక్ష రూపాయల చెక్కుని కేరళ ప్రభుత్వానికి అందించి సాయం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రజలను చైతన్య పరుస్తూ మట్టి వినాయక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం దహాబ్దుల దాహం తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాలను నిర్వహిస్తూ వస్తున్నాం. 2019 నుండి ఏరువాక పౌర్ణమి రైతులతో కలిసి వారికి సన్మానం చేయటం, పూజలు నిర్వహిస్తూ రైతులకు ప్రోత్సాహం అందించడం జరిగింది. విద్యానిధి స్కూల్ అమలాపురంలో శ్రీ ఏపీ నాయుడు గారి సహకారంతో స్కూల్ విద్యార్థులతో కలిసి విత్తన బంతులు చేయించడం, ప్లాస్టిక్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. విత్తనాలతో రాఖీలను తయారు చేయించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.